అరితేజ బుర్ర కదా సార్ నేను అభిమానుల కోరిక మేరకు అరితేజ గారు బుర్ర కదా మన నెక్స్ట్ టైం ఓకే అమ్మా రెడీ అమ్మా ఓకే మరి ఇప్పుడు సమర్పించు ప్రతిరోజు పండుగ టీం కి అలా అలా వెళ్ళిపోకూడదు హేమంత్ కొన్ని సమయాల్లో ఇలాంటి టైంలో మొత్తం ఫ్రేమ్ మీరే ఉండాలట అలా కాదు ఒక్క నిమిషం ఇలాంటి సమయాల్లో ధైర్యం కావాలి ఆ ధైర్యం కావడానికి అటు ఇటు ఎవరైనా ఉండాలి నువ్వు అలా వెళ్ళిపోతే ఎలాగా నేను అటు ఇటు డైరెక్టర్ గారిని అటు హీరో గారిని పిలవనా యాక్చువల్లీ బెటర్ యా ఐ థింక్ బెటర్ సో కుడి భుజం ఎడ భుజం వచ్చాక కొంచెం ధైర్యంగా ఉంది. యాక్చువల్గా నా బుర్ర కథ కోసం మారుతి గారు అడిగారు కానీ నాకేమో టెన్షన్ అంటే టెన్షన్ వస్తుంది సార్, ఇప్పుడు కూడా అదే వస్తుంది, బట్ కొంతలో ఎంతో కొంత ట్రై చేస్తాను. నువ్వు బ్రహ్మాండంగా చేస్తావు. ఎవరు లేరు అనుకున్నామా? మైక్ లాగేసుకోండి ఆయన దగ్గర. ముఖ్యంగా ఈరోజు నా బుర్ర కథలో నేను ఇంక్లూడ్ చేయాల్సిన మేజర్ పాయింట్స్, ఫస్ట్ మా సినిమా ప్రతిరోజు పండగ. సో ఒక సినిమా తీస్తానంటూ ఈయన వచ్చారంట, సినిమా తీస్తానంటూ ఈయన వచ్చారంట, కథ వింటానంటూ ఆయన పుట వచ్చారంట. ఈయనేమో మారుతి గారు, ఆయనేమో అల్లు అరవింద్ బన్నీవాస్ గారు. ఇంట్రెస్టింగ్ కథ చెప్తూ ఇంప్రెస్ చేశారంట, ఇంట్రెస్టింగ్ కథ చెప్తూ ఇంప్రెస్ చేశారంట. ఆయన ఇంప్రెస్ అయ్యి తట్టలు బుట్టలు డబ్బులు ఇచ్చారంట. ఆ సినిమా ఫామ్ అయ్యి పండగలా మన ముందుకి వచ్చిందంట. ఈ సినిమాలో హీరో ఏమో తేజ్ గారంట, మెగాస్టార్ పవర్ స్టార్ పేరు నిలబెట్టారంట. సూపర్ హీరో అంటూ మన ముందుకొచ్చారంట. మా తేజు బంగారం రా నా సామి రంగ, మా తేజు బంగారం రా. నాకు అర్థం కాని విషయం ఏంటో ధర్మ ఎందుకు తీసారు, అర్థం కాని విషయం ఏంటో ధర్మ ఎందుకు తీసారు. ధర్మం మన వైపు ఉంటే మనం కూడా దాని వైపు ఉంటాం, మీరుంటారని తెలుసు నా సామి రంగ, మీరుంటారని తెలుసు. ఇందులో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ మాత్రం మా మారుతి గారి గురించే చెప్పుకోవాలి. నేను క్యారెక్టర్ ప్లే చేశాను సార్, అంటే సెట్లో క్యారెక్టర్స్, సెట్లో క్యారెక్టర్, క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్స్. ఓకే గో హెడ్. సో మేము ఎంటర్ అయ్యే సమయానికి ఎంత టెన్షన్ ఉన్నా ఎంత స్ట్రెస్ ఉన్నా గుడ్ మార్నింగ్ చెప్పగానే ఫట్టు మని కొట్టినట్టు, గుడ్ మార్నింగ్ చెప్పగానే ఎందుకు లేటారు లేట్ వచ్చారని అడిగినట్టు మాకు అర్థమయ్యేలా ఎక్స్ప్రెషన్తోనే మాకు గుడ్ మార్నింగ్ చెప్తారంట, నిజమేరంగా గుడ్ మార్నింగ్ చెప్తారంట. అయితే రావు రమేష్ గారి క్యారెక్టర్ గురించి చెప్పాలంటే సినిమా చూశాక పగలబడి నవ్వామంట, సినిమా చూశాక విరగబడి నవ్వామంట, బాక్స్ ఆఫీస్ అక్కడ బద్దలయ్యిందంట. మా సినిమా సూపర్ హిట్ రా నజామి రంగ, మా సినిమా సూపర్ హిట్ రా. ఈ సినిమాలో అత్యంత హడావిడి చేసిన మనుషులు చాలామంది ఉన్నారంట, వాళ్ళంతా ఇక్కడ కూర్చున్న మా బంగారాలే అంట. ఇన్ని నెలలు పనిచేసినా కూడా కొంచెం కూడా బోర కొట్టకుండా ఉందంటే అది వీళ్ల వల్లే. చాక్లెట్లు పంచే ఆయన శ్రీకాంత్ గారంట, బిస్కెట్లు వేసే ఆవిడ భార్గవి గారంట, ఏం మాట్లాడతారో ఎందుకు మాట్లాడారో తెలియకుండా ఉండేవారు సౌజన్య గారంట, నజామీరంగా సౌజన్య గారంట. రావు రమేష్ గారి పక్కన కామ్గా ఉంటూనే చాలా సైలెంట్గా ఎన్నెన్నో కబుర్లు చెప్తూ మాకంతా మంచి టైంపాస్ అంట, మా సరస్వతి గారంట, నజామీరంగా మా సరస్వతి గారంట. పాపం పనోడుగానే ఉండిపోతానంటూ, పనోడుగానే మిగిలిపోతానంటూ సర్వస్వం బాధపడి నిక్కరు ప్యాంట్ అంటూ అల్లాడే మహేశురా, నజామీరంగా అల్లాడే మహేశురా. పాపం పెళ్ళం బాధలు తింటూ, సెట్లో కూడా పాపం నా బాధలు తిన్నాడు ఆయన, పెళ్ళం బాధలు తింటూ ఏది చెప్తే అది వింటూ నా పక్కన చక్కగా నటించింది మా సుభాష్ గారంట, నజామీరంగా సుభాష్ గారంట. ఒకరా ఇద్దరా ముగ్గురా నలుగురా ఇలా చెప్తూ పోతే మా సెట్ అంతా నిజంగా పండుగంట, రోజు పండుగంట, ఎంతో ఆనందం అంట, ఎంతో హాయ్ అంట. ఇలాంటి సినిమా వస్తే మళ్ళీ మళ్ళీ చెయ్యాలంట, ప్రతిరోజు పండగకి నా వైపు నుండి ధన్యవాదాలంట. ఇన్ఫ్యాక్ట్ రియల్ లైఫ్లో నేను చాలా మంచి కోడల్ని కానీ నన్ను మాత్రం ఈ సినిమాలో గడసరి కోడలుగా పెట్టి నాకు మాత్రం ఇంత వెటకారాన్ని అద్ది మంచి క్యారెక్టర్ రాసిన మా స్వామి గారికి దండాలు దండాలురా, నా స్వామి రంగ దండాలు దండాలురా.
ఇంకా హడావిడిగా మా సెట్లో తిరిగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి కూడా చెప్పాలి. ఒక్క నిమిషం కూడా ఆలస్యం అవ్వనివ్వరు, కొంత కూడా బాధ కలగనివ్వరు, ఎంతో ప్రేమగా షార్ట్ రెడీ మేడం అంటూ మమ్మల్ని పిలుస్తారురా, నజామీ రంగా మమ్మల్ని పిలుస్తారురా. ఒక కుటుంబం లాగా ఇన్ని నెలలు ఎంతో బాగా కష్టపడి మీ ముందుకి ఒక అందమైన సినిమా తెస్తే మీరిచ్చిన ప్రేమకి మేమెంతో ఆనందం ఆనందంరా. మీ జీవితం కూడా ప్రతిరోజు పండుగలాగా ఎంతో బాగుండాలని పాయింట్ నోటెడు, ఎక్కడున్నా ఎలా అయినా తల్లిదండ్రుల్ని మరవద్దు, అదే ఈ సినిమా తీమురా, నా సమీరంగా అదే ఈ సినిమా తీమురా. నా హరికథ నచ్చిన వాళ్ళందరూ లైక్ వేసుకోండి, నచ్చకపోతే మాత్రం నన్నేమి తిట్టకండి, ఏదో కొంత ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ రా నా సమీరంగా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎంత అద్భుతంగా రాసావు. అయిపోయిందా సార్? ఇంకా కావాలా? చాలా అందరినీ కవర్ చేశాను సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. వాట్ ద హెల్ అని విసుగు పడుతూనే వాట్ ఎవర్ అని వదిలేసి ప్రాబ్లమ్స్ లేని లైఫ్ లేదండి ఫాలో అయిపో మా తల్లిని. హలో బిజీ పీపుల్, వాట్స్ అప్, ఎలా ఉన్నా? థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు వెయిట్ చేశారు. నాకు తెలుసు ఎపిసోడ్ ఎప్పుడు అని మీరు అడిగే లోపల నేను చెప్తా. December 31st రాత్రి 12 AM అంటే January 1st కి వెళ్ళిపోయి ఉంటాం అప్పటికి. సో ప్రాపర్ న్యూ ఇయర్స్ నైట్ మహాదల్ ఎపిసోడ్ తో స్టార్ట్ చేయండి, మంచిగా నవ్వుకోండి. ఐ విల్ సీ యూ సూన్ ఇన్ 2020.